హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు టాలీవుడ్ గురు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ని అలా చూసి ఇలా వెళ్ళిపోకుండా కొంచెం లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇక మన కంటెంట్ కోసం మాట్లాడుకుంటే, ప్రముఖ టాలీవుడ్ సినీ నటుడు పృథ్వీరాజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బంజారా హిల్స్లోని బసవతారకం హాస్పిటల్ వద్ద పృథ్వీ కారు ప్రమాదానికి గురైంది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద ఉన్న వినాయకుడు గుడివైపు కారులో ఆయన ప్రయాణిస్తుండగా మరో కారు వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో పృథ్వీ కారు ధ్వంసమైంది. ఈ సందర్భంగా జనం వచ్చి గుమిగూడారు. ఈ ప్రమాదంలో పృథ్వీకి ఏమైనా అయిందా లేదా అనే విషయం మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. దీంతో పృథ్వీ అభిమానులు ఆందోళనలో ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఇటీవల పృథ్వీ కరోనా బారిన పడ్డారు. అనంతరం హైదరాబాద్లోని ఒక క్వారంటైన్ సెంటర్లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నెగిటివ్ రావడంతో తనను డిశ్చార్జ్ చేశారని ప్రస్తుతం తన ఆరోగ్యం పరిస్థితి బాగానే ఉందని అప్పట్లో పృథ్వీ చెప్పాడు. టాలీవుడ్లో 30 ఇయర్స్ అనగానే అందరికీ పృథ్వీ గుర్తుకొస్తాడు. సినిమాల్లో కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయాల్లోకి కూడా ప్రవేశించిన విషయం మనందరికీ తెలిసిందే. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ తరపున ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పృథ్వీకి టీటీడీ భక్తి ఛానల్ చైర్మన్గా పదవి దక్కగా అది 3 నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మన లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.